ఐ థింక్ ఐ జస్ట్ ఒకటే ఒక మాట చెప్తున్నా, ఒకటే ఒక మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు, లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవితా గారు, అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం. కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ మా పార్టీలో ఎక్కడా కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు జరిగింది కేవలం మొదటి సమావేశం మాత్రమే. ఇందాకనే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా మిగతా అన్ని విషయాలు కూడా చాలా కూలంకషంగా మాట్లాడతారు, సవివరంగా అన్ని విషయాల్లో కూడా స్పందిస్తారు. అందులో మీరు అడిగిన అంశం తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు, ఇద్దరం కలిసి ఉమ్మడిగా ఏ రకంగా పోరాడాలి అనే విషయంలో కూడా అన్ని విషయాలు కూలంకషంగా వారు చెప్తారు. ఈ రోజుకి అన్నీ చెప్పేస్తే మళ్ళీ మీకు తర్వాత అడగడానికి ఉండదు, మాకు చెప్పడానికి ఉండదు, కాబట్టి ఈరోజు ఇక్కడికి వదిలేదు. మై రిక్వెస్ట్ ఇస్ జరిగే కొద్ది ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రిలిమినరీ డిస్కషన్స్ ఇవి ఇంకా పార్టీలో ఫర్దర్గా కూడా డిస్కషన్స్ జరుగుతాయి. కేసీఆర్ గారు కూడా వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్గా డిస్కషన్స్ కూడా జరుగుతాయి. కేసీఆర్ గారు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత సో ఇవన్నీ యాజ్ థింగ్స్ షేప్ అవుట్ వీ విల్ డెఫినెట్లీ షేర్ మోర్ అండ్ మోర్ థింగ్స్ విత్ యూ. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే క్లియర్ కట్గా ఒకటి కమ్యూనికేట్ చేయాల్సిన అంశం ఏంటి అని అంటే ఈ సంఖ్యాబలం పెరగాలి. రాష్ట్రాలకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితుల నుంచి రాష్ట్రాలకు మేలు జరిగే పరిస్థితి రావాలి అని అంటే రాష్ట్రాల తరపున మాట్లాడగలిగిన సంఖ్యాబలం పెరగాలి. ఇవాళ ఉన్న 25 మంది సంఖ్యాబలం, ఎంపీలతో ఉన్న సంఖ్యాబలంతో ప్రత్యేక హోదా సాధించలేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ 25ను 42 చేసి ఇంకా ఒత్తిడి ఇంకా ఎక్కువగా చేసే పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం ఈ నెంబర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఖచ్చితంగా అడుగులు వేస్తూ దిస్ ఇస్ సంథింగ్ వాట్ షుడ్ బి అప్రిషియేటెడ్ అండ్ దీనికి సంబంధించినంత వరకు ఈ దిశగా అడుగులు వేసేదానికి అన్ని రకాలుగా స్వాగతిస్తాము.